The first step towards achieving your dreams is having the right coach. Get the best education with Yadubhushan Academy and make your APPSC and TSPSC dreams come true. Download the app now. Hi friends, welcome to Yadubhushan Academy and welcome to General Studies online classes. General Studies lo manaki chala number of subjects undai. Telangana sambandhichi geography, history, economy, culture, government policies. Adhe vidhanga India ki sambandhichi geography, history, polity, economy. Adhe vidhanga general science lo botany, zoology, physics, chemistry, science and technology. Current affairs, environmental issues and disaster management, basic English. అదే విధంగా మనకి అర్థమెటిక్ రీజనింగ్ అంటే ఆల్మోస్ట్ ఒక 15-20 టాపిక్స్ మనకు ఉంటాయి. ఇక్కడ రీసెంట్ ఎగ్జామినేషన్స్ మనం గమనించినట్టయితే ఈ క్వశ్చన్ వచ్చినటువంటి క్వశ్చన్ ఏ సబ్జెక్టుకి సంబంధించింది అని తెలియకుండా 2-3 సబ్జెక్టుల నుంచి కలిపి వస్తుంది. అట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేయాల్సి వస్తుంది అంటే అన్ని సబ్జెక్టులను కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో చదవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది, మీరు విద్యార్థులు నేర్చుకోవాల్సినటువంటిది. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి మాటను మీరు తెలుసుకోవాలి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అంటే సమీకృతమైనటువంటి పద్ధతి. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పద్ధతి ద్వారా మీ స్టడీని కొనసాగించాలి. అంటే ఒక సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు దానిలో తెలంగాణ జాగ్రఫీ చదువుతున్నప్పుడు పంటల గురించి చదువుతున్నప్పుడు అందులో ఎకానమీ రిలేటెడ్ రావచ్చు. అట్లా ఒక్కొక్కటి ఒకటి దగ్గర కల్చర్ చదువుతున్నప్పుడు ఫుడ్ గురించి చేసినప్పుడు హెల్త్కి సంబంధించి రావచ్చు, సైన్స్ రావచ్చు. అట్లా ఒకదానికి ఒకటి ఇంటర్ రిలేటెడ్ ఉంటుంది జిఎస్ అంతా కూడా. ఆ విధంగా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి ఒక కొత్త సిరీస్, జనరల్ స్టడీస్ టాపిక్స్ అనేటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేసుకోవడానికి మనము వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం ఎంత టాపిక్స్ మీకు ప్రొవైడ్ అయ్యడానికి అవకాశం ఉందో అన్ని టాపిక్స్ నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి వీడియో నుంచి అట్లీస్ట్ మీకు ఒక్క క్వశ్చన్ అయినా రావడానికి ఛాన్స్ అనేటువంటిది ఉంటుంది 100%. ఎందుకంటే ఇవన్నీ కూడా లేటెస్ట్ మ్యాటర్స్, అంటే దాదాపుగా అన్నీ కూడా మనకి తెలంగాణకు సంబంధించి కావచ్చు, భారతదేశానికి సంబంధించి కావచ్చు, అన్ని విషయాలకు సంబంధించి డే టు డే వచ్చేటువంటి న్యూస్ పేపర్లలో వచ్చేటువంటి ఐటమ్స్ ఆధారంగానే మనకి ఈ క్వశ్చన్స్ తయారవుతుంది. మరి మనము ఎందుకు న్యూస్ పేపర్స్ని స్టాండర్డ్గా మనం తీసుకుంటున్నాం అంటే ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్టర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడైనా కానీ స్టాండర్డ్ న్యూస్ పేపర్స్, ది హిందూ కానీ, ఇండియన్ ఎక్స్ప్రెస్ కానీ లాంటివి, అదేవిధంగా ఈనాడు లాంటి స్టాండర్డ్స్ న్యూస్ పేపర్స్ని, అదేవిధంగా యోజన, అదేవిధంగా కురుక్షేత్ర, తెలంగాణకు సంబంధించి తెలంగాణ, ఎంప్లాయ్మెంట్ న్యూస్ లాంటి మ్యాగజైన్స్ వాళ్ళు రెఫర్ చేస్తూ మనకి క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు. కాబట్టి వాళ్ళు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ చేస్తున్నారో మనం అదే పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి. ఆ విధంగా చూసినప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి విషయాలన్నింటిపైన కూడా మీకు వీడియోస్ తయారు చేసి అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఎగ్జామినేషన్స్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యత పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ని జాగ్రఫీతో, హిస్టరీతో, పాలిటీతో, ఎకానమీతో లింక్ చేసి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అట్లాంటి విషయం ఇది ఒకరోజు ఒకటి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేద్దాము. అది తెలంగాణకు సంబంధించినటువంటి హెల్త్ ఇండెక్స్ ఆరోగ్య సూచికి సంబంధించిన విషయాలు. ఇక్కడ ఆరోగ్య సూచికి సంబంధించిన విషయాలు ఎక్కడ రావడం జరిగిందంటే ఇది మెయిన్లో వచ్చినటువంటి న్యూస్ పేపర్, ఈనాడు న్యూస్ పేపర్కి సంబంధించినటువంటి పేపర్ కట్టింగ్ దీంట్లో పసికందులకు ఆరోగ్యం మస్తు అనేటువంటి ఒక వ్యాసం రావడం జరిగింది. ఈ వ్యాసంలో నుంచి యాజ్ ఇట్ ఈస్గా మీకు క్లాస్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. అంటే ఇట్లాంటి వ్యాసములో మీరు భవిష్యత్తులో వచ్చినప్పుడు నోట్ చేసుకోవాలి. మీకే మీరు ఓన్ క్వశ్చన్స్ కూడా ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇందులో వచ్చినటువంటి విషయాలు మనం అంగీకరించినట్టయితే ఇందులో చెప్పిన విషయాలు మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడ వీళ్ళు డిస్కస్ చేసింది ఏంటంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అనేటువంటిది ఒక కొత్త సర్వే పద్ధతి. ఎవరిది? సెంట్రల్ గవర్నమెంట్ది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సర్వే పద్ధతి. శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ గుర్తుపెట్టుకోండి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. సెంట్రల్ గవర్నమెంట్ అని రాస్తున్నాయండి. సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటిది ఇది.
వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా సర్వే చేస్తున్నారు. 2020లో సర్వే చేయడం జరిగింది. వీళ్ళు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అంటే అన్ని స్టేట్స్లలో అన్ని యూనియన్ టెరిటరీస్లో వాళ్ళు సర్వే చేసారు. ఆ సర్వేలో వచ్చినటువంటి వాస్తవాలు మనకు అంటే సర్వే చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది, తర్వాత వాటి యొక్క డేటాను క్రోడీకరించి మనకు బుక్ రూపంలో రిలీజ్ చేయడానికి ఒక సంవత్సరం పడుతుంది. కాబట్టి 2020లో వచ్చినటువంటి ఈ సర్వే రిజల్ట్స్ మనకి 2022 మేలో పబ్లిష్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ న్యూస్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అధికారికమైనటువంటి సమాచారము. ఈ సమాచారంలో మనకి ఏమున్నాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గమనిస్తే, మీరు తెలుసుకోవాల్సింది తెలంగాణకు సంబంధించి, తెలంగాణ స్టేట్కి సంబంధించి ఐఎంఆర్ అనేటువంటి కాన్సెప్ట్ మీకు రావాలి. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు, శిశు మరణాల సంఖ్య. అంటే పుట్టినటువంటి ప్రతి 1000 మంది శిశువులలో ఎంతమంది శిశువులు మరణిస్తున్నారు అనేటువంటి దాన్ని మనం ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. ఒక రాష్ట్రం యొక్క లేదా ఒక దేశం యొక్క ఆరోగ్యం బాగుంది అని తెలియజెప్పేటువంటి సూచికల్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. తెలుగులో శిశు మరణాల రేట్ అంటాము, ఇంగ్లీష్లో ఐఎంఆర్ లేదా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం. రైట్, మన తెలంగాణకు సంబంధించి ఈ డేటా ఏం చెప్తుందంటే 2014 అంటే తెలంగాణ ఏర్పడ్డప్పుడు దీని యొక్క ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉందని సర్వే మనకు చెప్పిందంటే 39/1000. అంటే ఒక 1000 మంది జననాల కౌంట్ చేస్తారు, గుర్తుపెట్టుకోవాలి, 1000 మంది పిల్లలు పుడితే అందులో 39 మంది పిల్లలు చనిపోతుండేరు ఎప్పుడు 2014లో. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఇంప్రూవ్మెంట్ మనం గమనించాలి. గమనిస్తే ఏం జరుగుతుందండి, ఇక్కడ 2020లో ఏ సర్వే ప్రకారము, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే ప్రకారం, సెంట్రల్ గవర్నమెంట్ చేసిన సర్వే ప్రకారము ఇది ఎంతకు తగ్గింది, శిశు మరణాల రేటు 21/1000కి రావడం జరిగింది. అంటే 18 మరణాలు తగ్గినాయి. దీన్ని మనము ఆరోగ్య సూచిలో మెరుగుదలగా భావించవచ్చు. ఒక రాష్ట్రము ఆరోగ్యంలో మెరుగుదల అవుతుందంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ. దీన్ని మనకి ఎగ్జామినేషన్లో మీకు యాజ్ ఇట్ ఈస్ అడగడానికి అవకాశం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 2022లో తెలంగాణలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత, శిశు మరణాల రేట్ ఎంత అంటే 21/1000 గుర్తుపెట్టుకోండి. 2014లో ఎంత అని అడగచ్చు, 39/1000. ఈ రెండింటి మధ్యన మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్, ఇది మరి ప్రస్తుతం ఎంత ఉందంటే మనం ఏం చెప్పాలి, 21/1000 ఉంది. 2014లో ఎంత ఉందని ఎంత చెప్పాలి, 39/1000 ఉంది. మరి సర్వే చేసింది ఎవరంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు. ఎప్పుడు చేసిండే 2020లో చేసిండ్రు. ఏ దీని యొక్క పద్ధతి ఏంటంటే శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, SRS అనేటువంటి పద్ధతి ద్వారా చేయడం జరిగింది. అంటే మరి ఇదే రాష్ట్రాల గురించి చెప్పినప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి కూడా చెప్పడం జరుగుతుంది కదా. మరి ఇది కేంద్రంలో ఎంత ఉంది సగటు చూస్తే, ప్రజెంట్ 2020లో భారతదేశంలో శిశు మరణాల రేట్ ఎంత అని కూడా అడుగుతారు. ఇది ఓన్లీ తెలంగాణ స్టేట్కి సంబంధించిందే, నెక్స్ట్ ఇండియాకు సంబంధించి చూడాలి. ఇండియాలో ఇన్ఫాంట్ మోర్టాలిటీ ఎంత ఉంది, దేని ప్రకారము, శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ SRS అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ సర్వే 2020 ప్రకారము కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఏమని చెప్తుంది, 28/2000 అని చెప్తుంది. 28/1000 2020 ప్రకారము 28/1000 అంటే ప్రతి 1000 జననాలకు 28 మంది శిశువులు చనిపోతున్నారు. అంటే తెలంగాణలో ఎంత ఉంది, 21 ఉంది. జాతీయ సగటు ఎంత ఉంది, 28 ఉంది. అంటే మరి తెలంగాణ జాతీయ సగటు కంటే మెరుగ్గా ఉందా లేదా, చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి మనం ఈ విషయం తెలుసుకోవాలి. మరి దీనికి కారణాలు ఏంటివి, అంటే రెండు కారణాలు ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. రీజన్స్ కారణాలు ఏంటివి, ఎందుకు మెరుగైనా, ఊరికి మెరుగు కాదు కదా, ఏమన్నా యాక్షన్ తీసుకుంటే మెరుగైతే. మొదటిది, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్ అంటారు వీటిని, SNCU రాసుకోండి, స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్, స్పెషల్ న్యూబార్న్ అంటే నవజాత శిశువులు, న్యూబార్న్ కేర్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 2020 గణాంకాల ప్రకారం తెలంగాణలో 32 ఉన్నాయి. 32 స్పెషల్ ప్రత్యేకమైనటువంటి నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో మనము తెలంగాణ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేసింది. ఇవి తెలంగాణలో మొత్తం 32 ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి సంవత్సరము 50-60,000 మంది శిశువులకు రక్షణ లభిస్తుంది. కాబట్టి శిశు మరణాల రేటు తగ్గింది, కాబట్టి ఆరోగ్య సూచిలో తెలంగాణ మెరుగుదలైంది మొదటిది. రెండవది, తెలంగాణ ప్రభుత్వము KCR కిట్ అనేటువంటి ఒక పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది.
ఇది తల్లి బిడ్డల సంరక్షణ కోసం అత్యంత ప్రముఖమైనటువంటి పథకం మీకు అందరూ తెలుసు. కేసీఆర్ కిట్ మరి దానిలో జాయిన్ అయినప్పుడు మరి టీకాల సంరక్షణ, తల్లి బిడ్డల సంరక్షణ అనేటువంటిది పూర్తి స్థాయిలో చేపట్టడం జరుగుతుంది. ఈ రెండు స్టెప్స్ తెలంగాణ గవర్నమెంట్ 2014 నుంచి చేపట్టడం వల్ల ఈ శిశు మరణాల రేట్ అనేటువంటిది తగ్గింది, జాతీయ సగటు కంటే కూడా తగ్గడం జరిగింది. వీటితో పాటు మనము ఇందులో ఈ లిస్టులో వచ్చినటువంటి ఇతర గణాంకాలను కూడా మనం చూడాలి. ఇక్కడ సాధారణంగా జననాల రేటు టీఎస్ తెలంగాణకు సంబంధించి ఇండియాకు సంబంధించి చూద్దాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ చార్ట్ కూడా. జననాల రేటు అంటే ఒక 1000 మందికి జనమకి 1000 మంది మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని జననాలు జరుగుతున్నాయంటే తెలంగాణలో 16.4 మంది పుడుతున్నారు. ఇండియాలో అయితే 19.5 జననాల రేట్లు, రేట్లన్నీ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మరణాల రేటు ఎంతమంది చనిపోతున్నారు అంటే 6.0. ఇది కేంద్రంలో దేశంలో 6.0 ఇది. అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే సగటుగా వచ్చినటువంటి మరి సహజమైనటువంటి సగటు మనకి జనరల్ రేట్ ఎంత ఉందంటే 10.4 ఉంది. ఇది 13.5 ఉంది. అంటే జనాభా పరంగా మనం చూసినట్టయితే సహజమైనటువంటి వృద్ధి రేటు తెలంగాణలో 10.4 ఉంటే దేశంలో 13.5 ఉంది. ఇది అత్యంత ముఖ్యమైనటువంటి విషయాలు. వీటి లోపల నుంచే మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం డిస్కస్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. తెలంగాణ హెల్త్ ఇండెక్స్లో సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కండక్టెడ్ ఏ శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ సర్వే, ఎస్ఆర్ఎస్ సర్వే 2020 కండక్ట్ చేసింది. దాని ప్రకారము ఇవన్నీ కూడా గణాంకాలు, 16.4 జననాలు జరుగుతున్నాయి, 6 మరణాలు జరుగుతున్నాయి. సగటున సహజ వృద్ధి రేటు, జనాభా వృద్ధి రేటు 10.4 ఉంది తెలంగాణ రాష్ట్రంలో. అత్యంత ముఖ్యమైన ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే శిశు మరణాల రేటు 2014 39 ఉంటే 2021 తగ్గింది. అంటే 18 మరణాలు తగ్గినాయి. కారణాలు ఏంటంటే రెండు కారణాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వము 32 స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్స్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 50 నుంచి 60 వేల మంది శిశువులకి రక్షణ లభిస్తుంది. కేసీఆర్ కిట్ పథకం అనేటువంటి పథకం ద్వారా మనకి తల్లి బిడ్డల యొక్క సంరక్షణ అనేటువంటిది గర్భధారణ జరిగినప్పటి నుంచి ప్రసవం అయ్యే వరకు కేసీఆర్ కిట్ ద్వారా లభ్యమవుతుంది. వీటి వల్ల మనకి శిశు మరణాల రేటు అనేటువంటిది తగ్గింది. శిశు మరణాల రేటు తగ్గడం అనేటువంటిది ఆరోగ్య స్థితిలో చాలా మెరుగైనటువంటి అంశము. కాబట్టి దీని నుంచి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ పాయింట్స్ మీరు యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకోండి.